నా పేరు వర్మిత. నా పేరు గ్రాహిక. నా పేరు సుహాన. మేము 6వ తరగతి చదువుతున్నాం. తల్లి తండ్రి గురువు దైవం అన్నారు పెద్దలు. అంటే కనిపించని దైవం కన్నా కనపడే తల్లిదండ్రులే మిన్న. అటువంటి తల్లిదండ్రులను మనం నిత్యం పూజించాలి. తల్లిదండ్రులు తమ బిడ్డకి జన్మనిచ్చిన దగ్గర నుండి వారి తరువు చాలించేంత వరకు వారి ప్రతి పని ప్రతి ఆలోచన వారి పిల్లల కోసమే. అటువంటి అమ్మా నాన్నలను మనం గౌరవించాలి. అమ్మా నాన్నలు మనకు 2 కన్నుల వంటి వారు. ఇద్దరిలో ఎవరు గొప్ప అంటే ఏమి చెబుతా? ఇద్దరూ సమానమే కదా. 2 కన్నులలో ఏ కన్ను లేకపోయినా మనం గుండివారిమే కదా. కానీ ఈ సమాజం తల్లిని గుర్తించినంతగా తండ్రి ప్రేమను గొప్పతనాన్ని గుర్తించలేకపోయింది. దానికి కారణం నాన్న గొప్పతనం మనం అర్థం చేసుకోలేకపోవటమే. అటువంటి నాన్న గొప్పతనం ఈ వేదిక సందర్భంగా మీ అందరితో పంచుకోవటమే మా ఉద్దేశం. నాన్న గొప్పతనం చెప్పటం అంటే అమ్మని చిన్నబుచ్చడం కాదండి మా ఉద్దేశం. ప్రతి అమ్మకి వారి నాన్నని గుర్తు చేయాలన్నదే మా ఆలోచన. ఈ విషయం ఇక్కడ ఉన్న అమ్మలందరూ అర్థం చేసుకుంటారు అని కోరుకుంటూ నాన్నలందరి కోసం మా ఈ చిన్ని కవిత. నాన్నెందుకో వెనకపడ్డాడు. ఇది శీర్షిక. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 5 కేళ్ళు పెంచుతూ. 2 సమానమే అయినా నాన్నెందుకో వెనకపడ్డాడు. ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతున్నాన్న. ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మ కంటే నాన్నెందుకో వెనకపడ్డాడు. ఏది కావాలంటే అది వండి పెడుతూ అమ్మ, ఏది కావాలంటే అది కొని పెడుతున్నాన్న. ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకు వచ్చిన పేరు ముందు నాన్నెందుకో బాగా వెనకపడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరే, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడమే. అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తుకు రానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డాడా ఏమో. ఇద్దరూ సమానమే అయినా పిల్లల ప్రేమ పొందడంలో తరతరాలుగా నాన్నెందుకో వెనకపడ్డాడు. అమ్మకి మాకు బీర్వా నిండా రంగురంగుల చీరలు బట్టలు. నాన్న బట్టలకు దైన్యం కూడా నిండదు. తనను తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనుకపడ్డాడు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు. నాన్నకి బంగారు అంచున్న పట్టు పంచ ఒక్కటే. కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్నెందుకో పాపం బాగా వెనుకపడ్డాడు. పిల్లల ఫీజులు ఖర్చులు ఉన్నాయి అప్పుడప్పుడు. ఈసారి పండక్కి చీర కొనొద్దంది అమ్మ. ఇష్టమైన కూరని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ కూరకి పచ్చడి మెక్కులతోనే ఇష్టంగా తినే నాన్న. ఇద్దరి ప్రేమ ఒకటే అయినా మా అమ్మ కంటే నాన్న చాలా వెనకపడ్డాడు. వయసు మళ్ళాక అమ్మ అయితే ఇంట్లోకి పనికొస్తుంది. నాన్న ఎందుకు పనికిరాడని మేము తీర్మానం చేసుకున్నప్పుడు కూడా వెనుకబడింది నాన్నే. నాన్నిలా వెనుకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నుముక్క కావడమే. వెన్నుముక్క వెనుక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో నాన్న వెనుకబడిపోవడానికి కారణం. మరొక్క మాట, మనం అమ్మ అనే పిలుపుకి ఒక్కసారి దూరమైతే ఎవరినైనా అమ్మ అని పిలవచ్చు, అమ్మ ప్రేమలోని మాధుర్యం పొందవచ్చు. కానీ నాన్న అనే పిలుపుకి ఒక్కసారి దూరమైతే ఎవరిని పిలుస్తాం నాన్న అని? ఎవరి దగ్గర నుండి పొందుతాం నాన్న ప్రేమని? అదే నాన్న అంటే. అటువంటి నాన్న కోసం మా ఈ చిన్ని గీతం. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట. మేము భూమి మీద పడ్డవేలప్పుడు బాధలన్నీ మర్చిపోయినావట. ముద్దు పెట్టుకొని కుండ కత్తుకుంటాము, ముద్దు పెట్టుకొని గుండె కట్టుకుంటావు, బారసాల చేసి కాపురంగా చూసుకుంటావు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న నాన్న
శీలి నాన్న నీకు వందనాలయ్యా. నా 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 నా.